హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జాబ్ డాడ్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనకి విద్యా సంస్థలకు సెలవులు అనేది ప్రకటించాలి అంటూ ఏపీలోని ఈయన విద్యా సంస్థలు స్కూల్స్ అవ్వచ్చు లేదంటే కాలేజెస్ అవ్వచ్చు వీటన్నిటికి కూడా సెలవులు ప్రకటించాలి దానికి గల కారణం ఏంటంటే కరోనా అనేది పెరిగిపోతుంది కదా ఈ సిచ్యువేషన్లో ఈ యొక్క పిల్లల భవిష్యత్తుకి ఆటంకం అంటే ఇబ్బంది కలగకుండా చూడాలి అంటూ ఒక లేటెస్ట్ అప్డేట్ వచ్చిందనమాట ఇక కరోనా తగ్గుముఖం పట్టే వరకు కూడా ఈ యొక్క విద్యా సంస్థలు సెలవులు ప్రకటించాలని విద్యార్థుల ఉపాధ్యాయుల ప్రాణాలనేదే కాపాడాలని విద్యార్థులు తేదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ను కోరడం అనేది జరిగిందంట సో బుధవారం తేదేపా రాష్ట్ర కార్యాలయం నుంచి జూమ్ కాన్ఫరెన్స్లో ఈ యొక్క టీఎన్ఎస్ఎఫ్ నాయకులు విద్యార్థులతో సమీక్ష అనేది నిర్వహించారంట సో నగరంలో కోవిడ్ బారిన పడినటువంటి బాధిత పాఠశాలల విద్యార్థులతో ఈ యొక్క నారా లోకేష్ మాట్లాడారంట ఆన్లైన్లో క్లాసులు నిర్వహించాలని తమ ఆరోగ్యాలకు రక్షణ అనేది కల్పించాలని వారు కోరడం జరిగిందంట ఈ విషయాలన్నీ ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని కోవిడ్ జాగ్రత్తలు పాటించాలని ఆయన విద్యార్థులకు సూచించడం జరిగిందంట సో చూస్తున్నారు కదా ఈ విధంగా మనకి ఈ యొక్క కరోనా సమయంలో విద్యా సంస్థలకి సెలవులు అనేది ప్రకటించి ఆ యొక్క విద్యార్థులు అందులో చదువుతున్న విద్యార్థులకి అదేవిధంగా వారికి బోధించే ఉపాధ్యాయులు జీవితాలు కూడా నిలబెట్టాలని కోరుకుంటున్నారన్నమాట సో ఇది మనకి ఈరోజు లేటెస్ట్ న్యూస్ వీని లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ